బిగ్ బాస్ ఫైవ్ తెలుగు హౌస్ మొత్తం యానీ మాస్టర్ ఎలిమినేషన్తో కాస్త డేలా పడ్డారు. అందరూ అనుకున్నట్లుగానే యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయింది. కొంత ఆమె వింత ప్రవర్తన కూడా ఆమె ఎలిమినేషన్కు కారణమైందనే చెప్పాలి. అప్పటి వరకు కాస్తో కూస్తో నెగిటివ్ ఉన్న కాజల్ పై సింపతి వచ్చేలా చేశాయి యానీ మాస్టర్ చర్యలు. ప్రేక్షకులకు సైతం ఆమె ఇలా చేయడం తీసుకోలేకపోయారు. అందుకే యానీ మాస్టర్ 11 వారాలు ఇంట్లో ఉండి వెళ్లిపోయారు. బిగ్ బాస్లో రాను రాను కాంపిటీషన్ పెరిగిపోతుంది. ప్రియాంక, సన్నీ, మానస్, కాజల్ ఒక టీం, శ్రీరామ్, షణ్ముఖ్, రవి, సిరి ఒక టీంగా మారారు. ఇక మండే అంటే బిగ్ బాస్ హౌస్లో ఫన్ డే. నామినేషన్స్లో రచ్చ అంతా ఇంత కాదు. ఈసారి నామినేషన్ తీరు కూడా ఆసక్తిగా ఉంది. ప్రతి సీజన్లో ఉండేదే, ఒక దిష్టిబొమ్మ పెట్టి దానికి ఒక కుండ పెట్టి పగల కొట్టాలి. అంటే నీకు ఇష్టం లేని వ్యక్తిని దాదాపు అతని బుర్ర పగలగొట్టినట్లే అన్నమాట. గత 3 వారాలుగా చెప్పుకున్నట్లు ఈ వారం కూడా నామినేషన్లో ఒక కెప్టెన్ మినహా అందరూ ఉన్నారు. అవును, కెప్టెన్ మానస్ మినహా మిగిలిన 7 నామినేషన్లో ఉన్నారన్నమాట. ఆ లెక్కన ఇక ప్రతి వారం ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. నామినేషన్లో ఉండకూడదు అంటే ఆ వ్యక్తి కెప్టెన్ అవ్వాలి అన్నమాట. వారాలు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ హౌస్లో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది.